హద్దులు ఉండకూడదని తన ఫస్ట్ నైట్ ని ఫ్లైట్ లో ప్లాన్ చేసాడు మన రచ్చ రవి. ఈసారైనా తన కోరిక తీరుతుందో లేదో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ స్టీ. గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ బాబు గారు అండ్ వెరీ గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ మేడం గారు. మీరు నన్ను బాగా గుర్తుపట్టినట్టున్నారు. లాంగ్ లాంగ్ బ్యాక్ ఎగో నేను నా భార్యని తీసుకొని పాపి కొండల దగ్గర హాయిగా గట్టం చేసుకుందామని వస్తే ఆ బ్లడీ ఫూల్ పడవవాడు నా పెళ్ళాన్ని బెల్లం తిన్నట్టు తినేశాడండి. కానీ నా రివెంజ్ తీర్చుకునే రోజొచ్చింది. ఈ రోజు వాడు వాడి పెళ్ళాన్ని తీసుకొని హెలికాప్టర్ లో గట్టం చేసుకోవాలనుకుంటున్నాడు. వాడి గట్టానికి గండి కొట్టి నా పంతాన్ని ఫినిష్ చేస్తా. ఆ బగడగాడు అన్నాడు బాబుగారు ఆ రోజు, నువ్వు తెడ్డేయలేవు తెడ్డేయలేను. ఒరే బగడా, నీటిలో తెడ్డే కాదు గాల్లో విమానాలు కూడా నేర్చుకున్నాను. ఎస్ ఐఎమ్ ద పైలట్ ఆఫ్ అంటే దిస్ హెలికాప్టర్ ఎంటైర్ దట్ హెలికాప్టర్ HELICOPTER. నా టార్చర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నమస్కారం సార్. నమస్కారం మేడం. మీరందరూ అనుకుంటున్నారు ఈ రచ్చరయ్య గారు గట్టం కంప్లీట్ చేయలేడు ఇక్కడ అని. ఎక్కడైనా గట్టాన్ని కంప్లీట్ చేద్దామని డిసైడ్ అయిపోయినా ఈ రోజు. ఈ రోజు మన గట్టం కన్ఫర్మ్ కదా? అరే మన గట్టాన్ని గట్టిగా ప్లాన్ చేసిన. గట్టిగానా? ఎక్కడండి? గాలిలో ప్లాన్. గాల్లో గట్టం? షూరా? 100%. సరే అండి. అరే వీడేడు మళ్ళీ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హెలికాప్టర్. అన్ని ఎక్కడ చూసినట్టుండయా? ఉగాండా, ఆస్ట్రేలియా, అబుదాబి, మలేషియా. హలో, ఐఎమ్ ద ఇంటర్నేషనల్ పైలట్. నేను గల్లీలో తిరిగేవాడిని కాదు గాలిలో తిరిగేవాడిని, యునో సార్. ఒక గంట లేట్ అయినా గాలిలో దిప్పుతాంటే మా గట్టని కంప్లీట్ చేసుకుంటా ఉంటాం. ప్యాసింజర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ మోటో, ప్లీజ్ వెల్కమ్. సూపర్ సూపర్. అరే మన అన్ని సామాన్లు సరిగా? అన్ని సరిగా. పిస్తా బాదం బస్తాలు మర్చిపోయినాయి గారు. మర్చిపోతావు? పిస్తా బాదం లేకపోతే ఎలా ఉండాలి నేను? సార్ మీరు పిస్తా బాదాలు అమ్ముకోవడానికి వెళ్తున్నారా గట్టానికి వెళ్తున్నారా? గట్టం గట్టిగా ఉండాలంటే పిస్తా బాదం అలా ఒక బస్తాను పట్టియాలి. ఓహో, సినిమా బాగులేకపోయినా పబ్లిసిటీకి ఏం తక్కువ లేదు. ఏమన్నా? ఏమీ లేదు సార్, బస్తాలు బస్తాలు పిస్తా తీసుకెళ్తున్నా బాగా కుస్తీ పడ్డానికి అనుకుంటా. అదే అదే, బాగా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నేను ఇలా వెళ్ళి అలా వస్తా, ఆలోపు అమ్మగారు నా పనోడు పర్సనల్ గా చూసుకో. డోంట్ మైండ్, మీరిద్దరు గట్టానికి వెళ్తున్నారు కదా, మధ్యలో ఈ బుడంకాయ గడ్డ ఎందుకు? అమ్మా పిస్తా బాదం అడిగినప్పుడు ఇచ్చేది ఇవ్వడమ్మా. కమర్షియల్ బ్రేక్ లో ఏమైనా హెల్ప్ చేయడానికి? ప్లీజ్ మీరు వెళ్ళండి. ఓకే ఓకే, ఇప్పుడు వేస్తా. రెస్పెక్టెడ్ మేడం ప్లీజ్ కమ్. రారా, వచ్చి పైలట్ ఎక్కరా, హైలైట్స్ ఏంటో చూపిస్తాను. ముందుగా మీరు బెల్ట్ పెట్టుకోండి. మేడం మీరు పెట్టుకుంటారా? నన్ను పెట్టమో? నా బెల్ట్ నేనే పెట్టుకుంటాను, మా పన్నోడికి పెట్టండి. అరే నీకు బెల్ట్ లేదు, మళ్తాడా? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏమీ లేదు మేడం, ఇప్పుడే ఫ్యూల్ ఆయిల్ వేయించాను, చిన్న ట్రయల్ రన్ వేసుకున్నాను. మా ఆయన వచ్చాక వేయచ్చు. ఇస్ ఆన్ ది వే కమింగ్ బ్యాక్. ఎంతసేపు? బట్ త్వరగా వచ్చేద్దాం. యా 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 యా. రిక్షాలు ఎక్కే వాళ్ళు ఇలా హెలికాప్టర్ లో తీసుకొచ్చి ఎలాగే ఉంటదిరా. మీరు నా మీద పడిపోతున్నారు అమ్మగారు. కాసేపు అలా ఉండండి, రాటు పెట్టే నేను పర్వాలేదు, స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటది. ఎలా వెళ్తుందండి? కాల్తో డ్రైవ్ చేస్తారు. హలో, ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ పైలట్. ఎన్ని తిప్పాను, ఎన్ని నొక్కాను. ఏమండి, మా ఆయనండి, మా ఆయన రాకుండా ఎక్కడికి తీసుకొచ్చారు? వన్ సెకండ్ బాక్స్. ఓకే మేడం, మీరు ఇక్కడ దిగిపోండి, మీ ఆయన గారు నేను తీసుకొని వస్తాను. త్వరగా తీసుకొని వచ్చేయండి. అలాగే అలాగే. సరే, నువ్వు వెళ్ళి వెనకాల వెళ్ళు. ఇప్పుడు నా టార్చరింగ్ చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ వాడి దగ్గర తీసుకోలేము.
పిస్తా బాదం. ఫ్లైట్ సార్, నా ఫ్లైట్ ఏమైనా కనపడదు ఇక్కడ. ఓ నో, ఒరే నా ఫ్లైట్, ఒరే పొగడాగా, ఒరే నా ఫ్లైట్ ఫ్లైట్. వచ్చా మాట్లాడతాను. వాళ్ళని సేఫ్ గా అవతల లోడ్లో దింపా. అక్కడ చూసాము. ఏయ్ ఏంటి తీసి ఉపకరిసిపోయిన గట్టిగా మ్యాన్లెట్ మాట్లాడుతున్నావు? నరికి పోగులు పెడతామనుకుంటున్నావు? గట్టం రోజు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐఎమ్ నాట్ ఏంట్రో ఆర్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. నువ్వు ఒక పైలట్ కానివి, నేను కస్టమర్ ని, నాకు ఇలా గట్టం ఉన్నది. ఓకే నీ గట్టం ఉంది కదా, నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను పాగొని రెస్ట్ తీసుకుంటాను. దండం పెడతారు నాకు మూడ్ లో ఉన్నారు అయ్యా, సంవత్సరం తర్వాత వచ్చింద్ర మూడు. హలో, నాకు మూడ్ లేదని చెప్పాను, నన్ను రిలాక్స్ గా ఉండని. నీ మూడ్ కోసం పిస్తపాలం తెచ్చిన, ఇదిగో పిస్తపాలం తిను. నాకు ఇవేం వద్దు, నాకు తలనొప్పిగా ఉంది, ఏమైనా చేయగలవా? రాస్తా రాస్తా రాస్తా. ఇంత నల్లగున్నవేంది? హలో, నీకు నలుపు కావాలా, నీకేం మ్యాటర్ కావాలా? చెయ్యి పెడితే గలీజుకున్నది. ఏంటో గాని కాళ్ళు కూడా బాగా నొప్పులుగా ఉన్నాయరా, దప్పట్లు. నీ కాళ్ళు మొక్కరా, నా పిల్లని కాళ్ళు మొక్కొద్దు, పట్టరా. నా పిల్లని ఎక్కడ చెప్పు. రేపు జర్నీలో ఉన్నాను రా, విత్ సర్వెంట్ కూడా ఉన్నాడు కదా. ప్లీజ్ రా, నా గట్టం తర్వాత నువ్వు ఎక్కడ ఆపుతా అక్కడ ఆపుతా. ఒరే ప్లస్ టైం రా, గాలిలో ప్లాన్ చేసుకున్న గట్టం. ఫ్యాన్ ఆపేస్తుంది ఇప్పుడు, దాని చేతితో తిప్పు స్టార్ట్ అవుతుంది. ఇంకా చేత్తో తిప్పు బాగా, అలా తిప్పుతూ ఉండు. వెళ్ళరా నువ్వు, తిప్పింది చాలు గానీ స్టార్ట్ అవుతుంది గానీ గోకు. గోకమంటే పాముతున్నావేంట్రా బోసిడీకే, నీకు పామడానికి గోకడానికి తేడా లేదా? నా అందమైన పిల్లం రా, నీ దండం పెడతారా? ప్లీజ్ రా, ఇలా గట్టం రా. సరే కూర్చో గాని, ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్న తర్వాత తీసుకుని వెళ్తాను, నాకు బాగులేదు అసలు. నీ దండం పెడతా. అవును రా, నిన్ను చూస్తుంటే ఎక్కడ చూసినట్టుందిరా, ఎక్కడ చూశాను రా నిన్ను, నిన్ను ఎక్కడ చూశాను రా, నిన్ను ఎక్కడ చూశాను రా. నీకు నొప్పి వస్తే ఒకలాగా ఉంటుంది, అవతల వాడికి నొప్పి వస్తే ఒకలాగా ఉంటుంది రా. రే ఆ రోజు నువ్వు పనోడిని మీ ఆవిడ్ని తీసుకొని వస్తే పడవ నడుపుతున్నావు, ఒరే పడవ అరే పడవ అన్నా నేను అంత టార్చర్ పెట్టావురా. 1 వీక్ కాదు, 2 వీక్స్ కాదు, 3 మంత్స్ కాదు, 1 ఇయర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందిరా, ఖాళీగా ఉన్నానే నాడు పనేమీ లేదు, నిన్ను మొత్తం మొత్తం కొంప కొల్లేరు చేశారు కదరా. మనసులో పెట్టుకో, సారీరా, తప్పు 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 తప్పని ఉన్నారా, ప్లీజ్ రా తీసుకోపోరా. నువ్వు ఎన్ని స్కిట్లు చేసినా, ఎన్ని గట్టాలు చేసినా ప్రతి గట్టాన్ని అసలు ఫ్లాప్ చేస్తాను తెలుసా. ప్లీజ్ రా, నీ కాలు మొక్కరా. ఇగో హట్ చేస్తే ఊరుకోను మొగడా. అరే తొందర పోనీరా. అరే ఎవరు వీళ్ళంతా, ఏ తెల్ల తెల్లగా ఉన్నారు వీళ్ళందరూ కూడా? ఆస్ట్రేలియా వాళ్ళు. అదే అమెరికా వాడు వెళ్ళిపోతున్నారు కారులో. చుట్టు 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 చూసారు. హాయ్, అరే నా గట్టం కాలు మొగ తప్పైంది నా మొగుడా, మా గట్టం గట్టం పళ్ళు రాలిపోతాయి. నువ్వు మొక్కుతారు, నేను తప్పైంది రా. ఒరే పైకి రా, చెప్తాను ఎక్కడికే తీసుకొచ్చు. ఇప్పుడే నువ్వు వాటి నుంచి కూడా దూకే, వాటి నుంచి కూడా దూకుతావు. కొద్ది సొంటి పిక్కలు తీసుకో, సొంటి పిక్కలు తీసుకో. తీసుకో తీసుకో, బాగుంటది రా. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా రా, వాళ్ళు ఎక్కడున్నారు అక్కడ తీసుకెళ్తాం. అబ్బా బా ఉండండి రా, మీ అల్లరి ఒకటి నేను తట్టుకోలేకపోతున్నాను.
కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం వేసి కన్నాయిలా నిన్నే చూడగా బంగారం ఎవరు బంగారం ఏడవ నానా నేను ఉన్నానుగా మమ్మీ దగ్గర తీసుకెళ్తాను అక్కడ చూడు కేంద్ర ఇది ఏం చేసినావురా ఖాళీగా ఉన్నానని నువ్వు ఖాళీగా ఉన్నానని నువ్వేం చేసినావే అనలేక హలో నువ్వు ఎంత అదృష్టవంతుడు రా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకులు వచ్చారు నీకు నేను దీన్ని వదిలేస్తా ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో ఘట్టం చేసుకుని ఘట్టం మీద నిరూపిస్తా మేడం నిరూపిస్తా వెళ్ళు నిరూపిస్తా వెళ్ళబా నేల నీరు గాలి కూడా కవర్ అయిపోయింది ఇంకెప్పుడు రోజు ఆడికి అవ్వదు ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే నీ మీద రివెంజ్ తీర్చుకున్నాడు అప్పు సో అప్పు నీ రివెంజ్ బాగుంది ఘట్టం నాగబాబు గారు కాన్సెప్ట్ బాగుంది బాగా ఎంటర్టైన్ చేశారు గుడ్